అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం షాహిద్ బేగం హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. చాపిరి గ్రామంలో షాహిద్ బేగం హత్య కేసులో ముగ్గురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రఘు సహా ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా అరెస్ట్ చేసిన ముగ్గురితో కలిపి మొత్తం 8 మంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక వీరందరిపైన త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు దిశ డిఎస్పీ ఏ శ్రీనివాసులు వెల్లడించారు. షాహిద హత్యగావించబడ్డ విషయం మనం తెలిసే విషయమే. ఆల్రెడీ ఈ కేసులో ఒక 5 మంది ముద్దాయిల్ని 24 తారీఖున సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కేసు యొక్క ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ గారు ఈ కేసు యొక్క దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడానికి దిశ పోలీస్ స్టేషన్ కు నాకు ఇవ్వడం జరిగింది. నేను కూడా నేరస్థలాన్ని పరిశీలించి సాక్షులను విచారించింది కూడా ఒక ఈరోజు అందులో భాగంగా సాక్ష్యాధారం బట్టి ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎడిస్వామి అంటే ఈ ముందు అరెస్ట్ కాబడిన రేవన్ రఘు వాళ్ళ ఫాదరు, తర్వాత సోమశేఖర్ రఘు వాళ్ళ చిన్నాయన, తర్వాత సోమశేఖర్ యొక్క భార్య ఆమె వచ్చేసి ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రాధిక ఆమె పేరు, సోమశేఖర్ భార్య. ఈ ముగ్గురు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని జుడిషియల్ రిమాండ్ మాత్రం తలిస్తున్నాం. అంతేకాకుండా ఈ కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా మేము టెక్నాలజీ ద్వారా అది కూడా ట్రాక్ చేస్తున్నాము. తర్వాత మెయిన్ రేవన్ రఘు కష్టంలో ఉన్నాడు, పోలీసు ఆల్రెడీ జిల్లా జైల్లో ఉన్నాడు, అతన్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకుని తర్వాత విచారణలో ఏమైనా విషయాలు వస్తే దాన్ని బట్టి కూడా దర్యాప్తు చేసి ఇమీడియట్ గా అది త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జ్షీట్ అందరిపైన నిందితులందరిపైన ఫైల్ చేస్తాము. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.